నమస్తే విజన్స్ కు స్వాగతం. నా పేరు శ్రీనివాస్ రెడ్డి. ఈనాటి వార్తలు. పశ్చిమ గోదావరి జిల్లాలో జాతీయ రహదారి పనులు నత్తనడక సాగుతున్నాయని, సకాలంలో ఈ పనులు పూర్తి చేయాలని కలెక్టర్ కాటమనేని భాస్కర్ చెప్పారు. ఏలూరు కలెక్టరేట్ లో శనివారం కలెక్టర్ రహదారులు, సాగునీటి ప్రాజెక్టులు, రైల్వేలు పనుల ప్రగతిపై ఆయా శాఖల అధికారులతో సమీక్షించి మాట్లాడారు. ప్రాజెక్టుల కోసం రైతుల నుండి సేకరించిన భూముల్లో పనులు వెంటనే మొదలు పెట్టాలని భాస్కర్ తెలిపారు. ఒకసారి ఆమోదం పొందిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ అలైన్మెంట్ మార్చేది లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. చింతలపూడి ఎత్తిపోతల పథకం మొదటి దశ పనులకు సంబంధించి పంపులకు మోటార్లు బిగించాలని భాస్కర్ పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల కాలనీల నిర్మాణంలో నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వివరించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి, హౌసింగ్ పీడీ డి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అయినా మీరు ఇల్లు ఆరాధించి దాన్ని నోటిఫై చేస్తూ ఉన్నట్టు, ఈ మధ్యకాలంలో ఉన్న ట్రాన్సాక్షన్ చేసుకుని ఎక్కడ రేట్లు పెడితే అవి మీరు కావాలని కుమ్మక్కలు చేసినట్టుగా ఎనిబడికి ఇంప్రూవ్ అని పేపర్ టెండర్ చూడడానికి రెడీగా ఉన్నాను. మరి మాకు కమ్మునికి ఇల్లు పెడతారా సపరేట్గా? ఈ పోర్షన్ ఇది, ఆ పోర్షన్ అని టెండర్స్ పిచ్చేసి వర్క్ స్టార్ట్ చేసేసి సార్ ఎన్ఎస్ 16 లాక్ చేస్తే కష్టం ఉంటుంది. నేను హ్యాండ్ ఓవర్ చేసి ఆర్ నెల అయింది. ఇప్పుడు దాకా వర్క్ స్టార్ట్ కదా, అవార్డ్ అయిపోయి పూర్తిగా ఇన్కంప్రెన్సిబిలిటీ ల్యాండ్ ఇచ్చిన తర్వాత మీరు ఆ పద్ధతి అయితే కష్టం గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ వీక్ మీరు వచ్చేటప్పుడు 35 గెజెట్ అయిపోయి 3 క్యాపిటల్ అయి గెజెట్ అయ్యి ఉండాలా. అక్కడి నుంచి 3 వారాల లోపల 3D అయిపోతుంది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు 15 రోజుల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఈ కమిషన్ చైర్మన్ కారం శివాజీ చెప్పారు. ఏలూరు జిల్లా పరిషత్ అతిథి గృహంలో శనివారం ఈ కేసులపై ఆయన అధికారులతో సమీక్షించి మాట్లాడారు. జీవో నెంబర్ 95 అనుసరించి హత్య అత్యాచారాల కేసుల్లోని బాధితులకు 15 రోజుల్లో ఉపాధి అవకాశాలు కల్పించాలని శివాజీ తెలిపారు. ఈ కేసుల పురోగతిపై తనకు నివేదికలు ఇవ్వాలని ఆయన అధికారులను ఆదేశించారు. అలాగే ఈ నెల 22వ తేదీన గుంటూరులో భారత రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీ నిర్వహిస్తున్నామని శివాజీ వివరించారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎన్ సత్యనారాయణ, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రమేష్, సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు రంగలక్ష్మీదేవి తదితరులు పాల్గొన్నారు. దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఈ జిల్లాలో కానీ ఎక్కడైనా ఎస్సీ ఎస్టీ పైన మర్డర్ చేసిన, రేపు గ్యాంగ్ రేప్ చేసిన తక్షణమే ఆ కుటుంబాన్ని ఆదుకునే విధంగా ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని ప్రభుత్వ నియమ నిబంధనలు చెప్తుంది. అధ్యత ఎస్సీ ఎస్టీలు ఎవరైతే సమ్మపడ్డారో వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని నియమనిబంధనల ప్రకారం 15 రోజుల్లోగా ఉద్యోగ నియమాన పత్రాలు ఇవ్వాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా పూర్తిగా ఆ కుటుంబాలను ఆదుకోవడానికి రిహాబిలిటేషన్ మెజర్స్ కూడా తీసుకోమని చెప్పి చెప్పడం జరిగింది. సో ఎటువంటి పరిస్థితుల్లో కనుక ఈ కాంపెన్సేషన్ చెల్లించకపోయినా, మర్డర్ జరిగినా, రేప్ జరిగినా, వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగం పోయినా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ప్రకారం అధికారులు కూడా జైల్లో పెట్టే అధికారం మాకు. అందుచేతనే 48 గంటల్లో పూర్తి సమాచారం తీసుకుని, ఎందుకంటే ఇప్పుడు సమాచారం కూడా పూర్తి ఇవ్వలేకపోయారు. అసలు జిల్లాలో ఎన్ని అట్రాసిటీ కేసులు జరిగాయి, ఎంత కాంపెన్సేషన్ చెల్లించాము, ప్రాథమిక దశలో ఎంత చెల్లించారు, సార్షీట్ ఫైల్ అయిన తర్వాత ఎంత చేశారు, కన్విషన్ అయిన తర్వాత ఎంత చేశారు, కనీసం రిపోర్ట్ ఇస్తామని చెప్పాం. 48 గంటల్లోనే చంపబడ్డ కుటుంబాల దగ్గర నుంచి సమాచారం సేకరించి తక్షణమే వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు నియమాపత్రాలు ఇవ్వాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గ్రామ రెవెన్యూ అధికారులు 4 రోజుల పాటు నిర్వహించే నిలయ నిరాహార దీక్ష కార్యక్రమాన్ని శనివారం ఏలూరు కాపరేట్ వద్ద ప్రారంభించారు. విఆర్ఓలకు ప్రమోషన్లు కల్పించాలని, గ్రామాల్లో కార్యాలయాలను ఏర్పాటు చేయాలని, పని భారాన్ని తగ్గించాలని ఈ సందర్భంగా వీరు నినాదాలు చేశారు. వీరికి జిల్లా ఎన్జిఓ సంఘ నాయకులు సంఘీభావం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఎన్జిఓ సంఘ అధ్యక్ష కార్యదర్శి ఆర్ సరనాథ్, సిహెచ్ శ్రీనివాస్, విఆర్ఓల సంఘ నాయకులు బేచ్ రవీంద్రరాజు, ఆర్ఏఎస్ చంద్రమూర్తి తదితరులు పాల్గొన్నారు. ప్రమోషన్స్.
లయన్స్ క్లబ్ ఆఫ్ అతిల ఆధ్వర్యంలో భారత రత్న స్వర్గీయ మోక్షగుణ విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని ఇంజనీర్స్ డేను శనివారం ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షులు శంకు బాబురావు మాట్లాడుతూ మోక్షగుణ విశ్వేశ్వరయ్యను ఇంజనీర్స్ ను ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. క్లబ్ మాజీ అధ్యక్షుడు దాసబాబుజీ మాట్లాడుతూ విశ్వేశ్వరయ్య దేశానికి విశిష్టమైన సేవలు అందించారని అన్నారు. మోక్షగుణ విశ్వేశ్వరయ్య తన ఇంజనీరింగ్ ప్రతిభతో ఎన్నో ప్రాజెక్టులు కట్టారని అన్నారు. ఈ సందర్భంగా అత్రి సెక్షన్ ట్రాన్స్కో అయ్యి కడలి వరప్రసాదరావుని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో క్లబ్ సభ్యులు కొత్తపల్లి ధర్మారావు, ఉల్సు భాస్కర్ రావు, వెంకటనారాయణ, జయసూర్య, లంకలపల్లి వెంకన్న, వడ్డి కొండబాబు, జనరల్ సత్యనారాయణ, దొడ్డిపట్ల కోటేశ్వరరావు, వడ్డినేడి వెంకట శివ, బండి ఆదినారాయణ, దొండిమూడి వెంకటేశ్వరరావు, నిమ్మల సూరిబాబు, సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రముఖ ఇంజనీర్ మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారి జన్మదిన సందర్భంగా ఇవాళ ఇంజనీర్స్ డే జరుపుకుంటున్నారు. ఆయన 1961 అక్టోబర్ 12 జరిగిన 17 నిర్మించారు. ఈ సందర్భంగా ఆయన పేరు మీద మనం ప్రతి సంవత్సరము లైఫ్ క్లబ్లో ఇంజనీర్స్ డే జరుపుకుంటూ ఆనవాయితీ సందర్భంగా ఈ రోజున మనము మన ఇంటి సబ్స్టేషన్ ఎలక్ట్రికల్ సబ్స్టేషన్ ఏఈ గారు ఈ ప్రసాద్ గారు ఇది సన్మానించుకుంటున్నాం. ఈ సంవత్సరం కూడా లైఫ్ క్లబ్ క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్లో భాగంగా డాక్టర్స్ డే, టీచర్స్ డే, అలాగే ఇంజనీర్స్ డే అని ప్రతి సంవత్సరం కూడా మీకు సన్మానం చేయడం జరుగుతుంది. దాని ఉద్దేశం ఈవేళ ఇంజనీర్స్ డే మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారు ఆయన్ని బాటలో ఇప్పుడున్న ఇంజనీర్స్ అంతా కూడా నడవాలి అనే కాన్సెప్ట్, మనం చేసే వృత్తిని న్యాయం చేయాలని. ఇంజనీర్స్ అంటే ధర్మరాజు చెప్పారు, అందరూ మొత్తం ప్రపంచంలో కూడా ఈవేళ రాక్షస తర్వాత ఇంజనీర్సే ప్రముఖం. ఈ మనం ఈ డెవలప్మెంట్ రోడ్ వేయాలన్నా, ప్రాజెక్ట్ కట్టాలన్నా, బిల్డింగ్ కట్టాలన్నా, ఏం చేయాలన్నా కూడా వాళ్ళ సలహా సూచనలు లేకపోతే మనం ఈవేళ ముందుకెళ్ళలేము. మీకు ఎల్లవేళ లైన్స్ క్లబ్ తరఫున ఉండి, ప్రజల తరఫున ఉండి మీరు చేసే మంచి పనులకి అన్నింటికీ కూడా మేము చేదోడు వాదోడుగా ఉంటామని చెప్పేసి రాబోయే కాలంలో ఇంకా మంచి మంచి ఉన్నత పదవుల్ని కాంక్షించాలని చెప్పేసి, ఉన్నత పదవులు అంటే ఇవాళ ఏ ఏరు రేపు ఈ అవుతాడు, ఎల్లుండి ఈ అవుతాడు, అలాగే ఎస్సి అలా వాళ్ళు చేసే మెరిట్ని బట్టి కూడా ముందుకెళ్తారు. ఆ రకంగా మీరు ప్రజలకి మంచి సేవ చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుని ఇంకా ముందుకి భవిష్యత్తులో ఎన్నో పదవుల్ని మీరు చేపట్టాలని, మంచి పేరు తెచ్చుకోవాలని మీరు పేరున అందరికీ కూడా ఒకసారి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను వైఎస్ఆర్సీపీని బూత్ స్థాయి నుంచే బలోపేతం చేసి రానున్న ఎన్నికల్లో అఖండ విజయం సాధించడానికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని వైఎస్ఆర్సీపీ తణుకు నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షులు బలగం సతీష్ కోరారు. అత్తిలి పార్టీ కార్యాలయంలో శనివారం సాయంత్రం అత్తిలి టౌన్ అధ్యక్షుడు ఆకుల చిన్నబాబు అధ్యక్షున మండల స్థాయి యువజన విభాగం సమావేశం జరిగింది. కార్యక్రమానికి ముఖ్యది హాజరైన బలగం సతీష్ మాట్లాడుతూ పార్టీలో నూతనంగా పదవి బాధ్యతలు స్వీకరించిన వారు పార్టీ విజయానికి శక్తి వంచన లేకుండా పనిచేయాలని కోరారు. ఈ సందర్భంగా నియోజకవర్గ మండల స్థాయిలో పలు పార్టీ పదవులు బాధ్యతలు స్వీకరించిన వారిచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు మద్దాల నాగేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి బుద్ధరాజు బన్నీప్రసాద్, మండల పార్టీ అధ్యక్షులు పైబన్న సత్యనారాయణ, నియోజకవర్గ బూత్ కమిటీ అధ్యక్షులు మట్ట వెంకట్, యువజన విభాగం అధ్యక్షులు గారపాటి నాగరాజు, నియోజకవర్గ సేవాదళ అధ్యక్షులు గునా మావుళ్ళు, వాణిజ్య విభాగం అధ్యక్షులు రాగిరెడ్డి రాజప్రసాద్, మండల బూత్ కన్వీనర్ల కమిటీ అధ్యక్షులు మద్దాల శ్రీనివాస్, నియోజకవర్గ ప్రచార కమిటీ అధ్యక్షులు బుద్ధి సుజన్ కుమార్, మండల సోషల్ మీడియా విభాగం అధ్యక్షులు కంకటాల సతీష్, విద్యార్థి విభాగం అధ్యక్షులు మీసాల సాయి, పార్టీ నాయకులు పాల్గొన్నారు. స్వచ్ఛత పక్వాడా కార్యక్రమం కింద అత్తిలి ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థులకు వేసరచన, పెయింటింగ్ పోటీ నిర్వహించి బహుమతులు అందజేశారు. ఉపాధ్యాయులు జె బాలకృష్ణ, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కిషోర్ బాలికలు తీసుకున్న ఆహారంలో పోషకాహార పదార్థాలు కలిగి ఉండాలని ఐసిడిఎస్ డిపిఓటి రాజలక్ష్మి కోరారు. పోషణ అభియాన్ కార్యక్రమంలో భాగంగా బల్లిపాడు జడ్పీ ఉన్నత పాఠశాలలో కిషోర్ బాలికలకు విద్య,
కిషోర్ వికాస్ అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సిడిపిఓ మాట్లాడుతూ, కిషోర్ బాలికలు పోషకాహార లోపం వల్ల రక్తహీనత కలిగి అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తోందని అన్నారు. భుజించే ఆహారంలో తప్పనిసరిగా ఆకుకూరలు, పాలు, గుడ్లు ఉండేలాగా చూసుకోవాలని అన్నారు. బాల వివాహాల వల్ల జరిగే అనర్థాలు, వ్యక్తిగత పరిశుభ్రత తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా విద్యార్థుల నుంచే ర్యాలీ జరిపారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ ఎం శ్రీదేవి, అంగన్వాడీ కార్యకర్తలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. తణుకు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో శనివారం ఇంజనీర్స్ దినోత్సవం నిర్వహించారు. క్లబ్ అధ్యక్షుడు నల్లజల నాగభూషణం, ఎస్ ఉమామహేశ్వరరావు, జీవీవి సత్యనారాయణ తదితరులు, ఇంజనీర్లు పివిబి శ్రీధర్, ఏ చంద్రమౌళి, బి విశ్వనాథ్లను సన్మానించారు. తణుకు సీనియర్ సిటిజన్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఇంజనీర్స్ దినోత్సవం నిర్వహించారు. సంఘాధ్యక్షుడు గడిగట్ల కేశేశ్వరరావు, తమ్మినేడి లక్ష్మీనారాయణ, రామారావు చౌదరి, నిమ్మగడ్డ సత్యనారాయణ తదితరులు ఇంజనీర్స్ డే ప్రాధాన్యతను తెలిపారు. పల్లం రాజు, శ్రీమన్నారాయణ, పరమి సత్యనారాయణను సన్మానించారు. పిపి రంగరాజన్, స్వలీహా, కర్ణాకర్ చౌదరి, జీవి భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు. తణుకు బాలు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బందిల కళాశిస్తుడు ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్భంగా మట్టి వినాయకుడికి పూజలు జరిపిన అనంతరం తినిమా డప్పులతో వాటర్ ఫాల్స్ లో నిమజ్జనం చేశారు. ఎస్ఎంసీ చైర్మన్ రామారావు, వి రమేష్ తదితరులు పాల్గొన్నారు. తణుకు 24వ వార్డులో కౌన్సిలర్ వావిలాల సరళాదేవి ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవం నిర్వహిస్తున్న సందర్భంగా శనివారం మహిళలకు వంట వార్పు పోటీలను ఆధ్వర్యంలో నిర్వహించారు. సాంప్రదాయ వంటలు చేసిన విజేతలైన మరడారి పార్వతి, వెంకటలక్ష్మి, ఉప్పాల లక్ష్మిలకు బహుమతులు అందజేశారు. కుమారి రాజు, రమేష్, శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు. వంటలు ఎలా చేశారు, రుచి అందరికి కూడా నేను సంతృప్తి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మొన్న వినాయక చవితి సందర్భంగా మరి 24వ వార్డు నందు ఈ విష్ణు టవర్స్ దగ్గర వినాయకుని ప్రతిష్ఠించి పూజలు జరపడం జరిగింది. ఈ విధంగా సహకరించిన ఈ వినాయక చవితి కమిటీ మెంబర్స్కి నా 24వ వార్డు సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పండుగలు అనగానే మనకు గుర్తుకొచ్చేది మన సంస్కృతి సాంప్రదాయం. మొట్టమొదటిగా మనకి గుర్తొచ్చేది పిండి వంటలు. పిండి వంటలు అనే సంస్కృతి మనలో తగ్గిపోతుంది. వంటల ద్వారా ఆ పిండి వంటల్ని మళ్ళీ ప్రజల్లోకి తీసుకొచ్చి నేటి పిల్లలకి ఆ పిండి వంటలు ప్రాధాన్యత, వండే విధానం, వాటి వల్ల ఆరోగ్యం రహస్యాలు తెలియాలని ఈరోజు వంటల పోటీ ఇక్కడ నిర్వహిస్తే వనితలందరూ కూడా మరి ఈరోజు వంటలు చేసుకుని రావడం జరిగింది. ఈ విధంగా మా స్వర్ణ క్లబ్ తరపు నుంచి వంటల పోటీ నిర్వహించి విజేతలకి మరి చీరలు బహుమతిగా, చిన్నపిల్లలు కూడా మరి వాళ్ళు కూడా అనేక రకాలుగా కాన్సెప్ట్ తోటి చక్కగా వినాయకుడిని మరమరాలతోటి మరి పప్పులతోటి దినుసులతో కూడా ఫ్రూట్స్ తోటి కూడా తయారు చేసుకుని రావడం జరిగింది. వాళ్ళందరికీ నా అభినందనలు. స్వచ్ఛతా పక్వాడా కార్యక్రమం కింద తణుకు జాస్తి సీతా మహాలక్ష్మి బాలికోన్నత పాఠశాలలో విద్యార్థులకు వ్యాస రచన, వక్తృత్వం, క్విజ్, పద్యరచన పోటీ నిర్వహించారు. ప్రముఖుడు వెంకటకృష్ణ బహుమతులు ఇచ్చారు. హెచ్ఎంబి భద్రకుమారి, ఉపాధ్యాయులు పి ఉషారాణి, జె ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు. తణుకు ఏకేటీపీ ఉన్నత పాఠశాలలో జాతీయ ఇంజనీర్స్ దినోత్సవాన్ని ప్రధాన ఉపాధ్యాయుని ఐ విజయలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించారు. మోక్షగుండ విశ్వేశ్వరయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. విశ్వేశ్వరయ్య ఇంజనీర్లకు ఆదర్శ పాయుడని అన్నారు. పివిఎన్విజి భవాని, పివిఎస్ఎస్ శ్రీనివాస్, ఎస్డి శ్రీనివాస్, ఎమ్మెల్యే లక్ష్మీ ప్రసన్న తదితరులు ప్రసంగించారు. పట్టణ దర్శిని పట్టణ వికాసం కార్యక్రమం కింద తణుకు శాసనసభ ఆరుణ రాధాకృష్ణ తణుకు 4వ వార్డులో ఇంటింటా పర్యటించారు. సమస్యలపై వినతులు స్వీకరించారు. తణుకు వేల్పూరు రోడ్డు విస్తరణ పనులను అడిగి తెలుసుకున్నారు. మున్సిపల్ చైర్మన్ పని వెంకన్నబాబు, ఏఎంసీ చైర్మన్ తోట సునారాయణ, కలగర వెంకటకృష్ణ, తాతపూడి మారుతీరావు, జహంగీర్ బాషా, ఎలుపూడి ఈశ్వరరావు, సూరా సాహెబ్ తదితరులు పాల్గొన్నారు. ఆశీర్వచనాలు అర్పించినటువంటి సభాధ్యక్షుడికి
స్ఫూర్తిగా కోరుతున్నాం. ఇల్లు కట్టింగ్ చేస్తాం అపార్ట్మెంట్ మోడల్ లో, దాంట్లో ఒక ఇల్లు కడుతున్నాం మొదటి దశ. మొదటి విడతగా 2 విడత తప్ప 4 నెలలు వస్తాయి. తణుకు మండలం మండపాక గ్రామంలో గోస్తర నదికి జలహారతి కార్యక్రమాన్ని తణుకు సాంసదుడు ఆర్మి రాధాకృష్ణ నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా సస్యశ్యామలం కావడానికి గోదావరి నది అని, ముఖ్యమంత్రి ప్రతి సంవత్సరం గోదావరి మాతకు హారతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని అన్నారు. కాటన్ మహాసైనిక పుణ్యం వల్లే డెల్టా అభివృద్ధి చెందిందని అన్నారు. నీటిని కాలుష్యం చేయవద్దని అన్నారు. జడ్పీటీసీ ఆత్మకూరి బుల్దర్రాజు, పెండేల ధర్మరాజు, ఎంపీపీ కట్టన్ అంతలక్ష్మి, ఆత్మకూరి బాలత్రిపుర సుందరి తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం గోస్తని నదికి పసుపు కుంకుమలతో పూజలు జరిపి హారతి కార్యక్రమాన్ని నిర్వహించారు. సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ పరమేశ్వర మూర్తి శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభన మూర్తే నా శ్రీ విళంబి నామ సంవత్సరే సప్తమ్యాం వాసర వాసర దేవచక్తి ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే గంగాదేవతాభ్యో నమో నమః. ధ్యానం ఓం ప్రణవ దేవే సరస్వతే వాచే పరివాచనే పదే రాజదుష్పదే అష్టాపదే నవపదే వభూషే సహస్రాక్షర పరమేభ్యో మంగళాధారాయ మహాకాళి మహాదృష్టే బాలా త్రిపుర సుందరి సైత శ్రీ గంగాదేవతాభ్యో నమో నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహనం హిరణ్యవర్ణాభరణేం సువర్ణరజదస్రజ హస్తయో తమ భగవతి హస్తయో అర్ఘ్య సమర్పయామి ముఖే ఆతనే సమర్పయామి. గంగాయుధాభ్యో నమో నమః. భూగిబల తాంబూలం సమర్పయ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు 3 రోజుల పాటు జలహారతి కార్యక్రమం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేసుకుంటున్నాం. అందులో భాగంగా మన తణుకు నియోజకవర్గంలో ఈరోజు మండపాక గ్రామంలో జలహారతి కార్యక్రమాన్ని చేసుకుంటూ ఈరోజు ఏదైతే మనకి మన గోదావరి జిల్లాలకు ముఖ్యంగా నీటి వనరుల వల్ల ఈరోజు మనందరం కూడా సుఖ సంతోషాలతో ఉన్నాము. ఆ కాటన్ ద్వారా మహాసైని యొక్క ఆయన చేసినటువంటి పుణ్యఫలం కారణంగా ఈరోజు మనందరం కూడా గోదావరి జిల్లాల వలన అందరం కూడా ఆనందంగా సుభిక్షితంగా ఉండడం జరిగింది. మన పంటలు కానీ అన్నీ కూడా సకాలంలో వస్తున్నాయంటే ఈరోజు కాటన్ ధర గారు నిర్మించినటువంటి బ్యారేజ్ కానీ ఆయన చేసినటువంటి సేవలు కానీ ఇవన్నీ కూడా మనందరం కూడా స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈరోజు నీరు లేకుండా మనందరం కూడా బతకలేం. ఏదైతే మనం ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా నీరు గాలి ఇవన్నీ కూడా మనకు అవసరం, అవన్నీ కూడా ఈరోజు మంచినీటి సౌకర్యాన్ని నీటి సంపదని కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. నీటి వనరులను కాపాడుకోవడంలో భాగంగా ఈరోజు
జలహారతి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేపట్టడం జరిగింది. పైడిపర్రు తేతలి ల్యాండ్స్ క్లబ్ ఆధ్వర్యంలో పంచాయత్ రాజ్ కార్యాలయంలో ఇంజనీరింగ్ దినోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యనిర్వాహక ఇంజనీర్ కృష్ణరాజు, విజయ్ కుమార్, ఏఈ ఆర్డబ్ల్యూఎస్ సునారాజు, కె హరిప్రసాద్ 16 మందిని సన్మానించారు. ఈ సందర్భంగా కృష్ణరాజు మాట్లాడుతూ, మోక్షగుండం విశ్వేశ్వరయ్య టెక్నాలజీ లేని రోజుల్లో ఎన్నో కట్టడాలు చేపట్టారని అన్నారు. ఆయన ఇంజనీర్లకు ఆదర్శ ప్రాయుడని అన్నారు. లయన్స్ క్లబ్ అధ్యక్షుడు చిట్టూరు శ్రీనివాస్, కె ఆనంద్, సుజని జయకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనం మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారిని తలుచుకుంటూ వారి జన్మదినాన్ని పురస్కరించుకుని మనం ఇంజనీర్స్ దేని చేశారంటే, వారు చేసిన ఎన్నో మంచి ప్రాజెక్టులు కార్యక్రమాలు అందరికీ స్ఫూర్తినిచ్చి నీతి నిజాయితీతో నిలబడి ఆయనకి భారతరత్న అత్యున్నత అవార్డు అయినటువంటి భారతరత్న ఇది కూడా ఇచ్చి సత్కరించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం వారు. అలాగే ఆయన సార్ సార్ మోక్షగుండం విశ్వేశ్వరయ్యని కూడా ఆయనకి బిరుదు ఇవ్వడం జరిగింది. ఆయన ఆదర్శంగా తీసుకుని ముఖ్యంగా మన యువ ఇంజనీర్లందరూ ఆయన స్ఫూర్తితో ఇంకా మంచి మంచి అభివృద్ధి కార్యక్రమాల్లో వారిని ఆదర్శంగా చేసుకుని వారిని అనుసరించి చేసుకుంటే మనం ఈ ప్రజాస్వామ్యంలో ఉన్న ప్రజాప్రతినిధులు కోరినట్లుగా వారికి అభివృద్ధి కార్యక్రమాలు మనం అందించగలుగుతాం. లయన్స్ క్లబ్ వారికి ఈ ఫెలిసిటేషన్ ప్రోగ్రామ్ ఇక్కడ మా దగ్గరికే వచ్చి మాకు ఏదో సత్కారం చేయడం అనేది చాలా ఆనందించదగ్గ విషయం. వేల్పూర్లో శాసనసభ్యుడి కార్యాలయంలో తణుకు మండల నాయకులు సమావేశమై మండలంలోని సమస్యలపై చర్చించారు. జడ్పెట్టి సద్ముఖరు బుల్లరాజు, ఎంపీపీ కట్ట అనంతలక్ష్మి, ఉపాధ్యక్షుడు వల్లూరి రామ్మోహన్, పీతాని మోహన్ రెడ్డి, కేశవ తదితరులు పాల్గొన్నారు. పక్వాడా కార్యక్రమం కింద వేల్పూరు నెంబర్ 1 పాఠశాలలో ఎంఈఓజీ సత్యజ్యోతి ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. హెచ్ఎంఆర్ కృష్ణమోహన్, సిఆర్పి బొంత రవిబాబు తదితరులు పాల్గొన్నారు. మండపాక గ్రామంలో కొండయ్యపాలెం వద్ద గల రామన్న చెరువులో చేపల చెరువు వినియోగదారుడు గుడుసుల సతీష్ తన చేపల వేటకు వెళ్తే సుమారు 10 అడుగుల కొండ చెరువు తన వల్ల చిక్కిందని తెలిపారు. దీనితో స్థానికంగా పెద్ద ఎత్తున వచ్చి కొండ చెరువును తిలకించారు. దీనిపై ఏ అధికారి స్పందించలేదు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.